హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జూమ్ ఇన్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఏపీఎస్ ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం శ్రీవారి స్పెషల్ దర్శన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ కంప్లీట్ వీడియోలో ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఏ లొకేషన్స్ నుంచి ఏ లొకేషన్స్ వరకు ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎన్ని నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి, ఈ టికెట్ బుకింగ్ ప్రొసీజర్ ఏంటి, కంప్లీట్గా మొబైల్ ఎలా బుక్ చేసుకోవాలి, వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డెఫినెట్గా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయ్యేటి మన ఛానల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ సర్వీస్ని అయితే ఏపీఎస్ఆర్టీసీ లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేసింది అనమాట. చాలా ఇయర్స్గా నడుస్తుంది ఈ సర్వీస్. ఈ సర్వీస్ గురించి కంప్లీట్ ఐడియా ఎవరికైతే లేదో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. మీరు ఈ సర్వీస్ కనుక బుక్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా apsrtconline.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. విజిట్ చేస్తే మీకు హోమ్ పేజ్లోనే లార్డ్ బాలాజీ దర్శన్ మేడ్ ఈజీ అని చూపించి మీకు కంప్లీట్గా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు ఈ లేఅవుట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నౌ డివోటీస్ ట్రావెలింగ్ ఇన్ ఆల్ తిరుపతి బౌండ్ సర్వీసెస్ కెన్ బుక్ 300 టీటీడీ శీఘ్ర దర్శనం టికెట్ అలాంగ్ విత్ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్. మీరు బస్ టికెట్తో పాటు శీఘ్ర దర్శన్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ బాగా హైలైటెడ్ వర్డ్స్ కనిపిస్తుంటుంది. అండ్ కింద లొకేషన్స్ అనమాట, లొకేషన్స్ వచ్చి మీరు హైదరాబాద్ టు తిరుపతి రావాలనుకుంటే ఈ సర్వీస్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అన్ని మేజర్ లొకేషన్స్ కానీ లిమిటెడ్ ప్లేసెస్ అనమాట. ఒక రఫ్లీ 6-7 లొకేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ అవైలబుల్ బస్ సర్వీసెస్లో. దాంట్లో కూడా కొన్ని తమిళనాడు స్టేట్ చెందిన వాటికి ఇప్పుడు బస్ సర్వీసెస్ లేవు కాబట్టి అది కూడా రెజ్యూమ్లో ఉందన్నమాట. ఆ మేజర్ లొకేషన్స్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చి హైదరాబాద్ టు తిరుపతి, నెక్స్ట్ బెంగళూరు టు తిరుపతి, తర్వాత విజయవాడ టు తిరుపతి అండ్ విశాఖపట్నం టు తిరుపతి, అండ్ చెన్నై నుంచి తిరుపతి, పాండిచ్చేరి నుంచి తిరుపతి సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ బస్ సర్వీసెస్ నడవట్లేదు కాబట్టి ఈ టికెట్స్ మనం బుక్ చేసుకోలేము. ఓన్లీ బస్ టికెట్ బుక్ చేసుకుంటేనే ఇది బుకింగ్ ఇంటర్లింక్డ్ అనమాట. కాబట్టి బస్సెస్ ఇన్ కేస్ బస్ సర్వీస్ లేదంటే మీరు టికెట్ కూడా బుక్ చేసుకోలేని పరిస్థితి, కాబట్టి మనం ఏం చేయలేము అనమాట. నెక్స్ట్ రాజమండ్రి టు తిరుపతి. సో చెప్పాను కదా, మేజర్ సిటీస్ అన్ని కవర్ చేశారు మన ఆంధ్ర, తెలంగాణ, పక్కనే తమిళనాడులో కూడా అండ్ కర్ణాటకలో కూడా మేజర్ సిటీస్ అన్ని కవర్ చేశారు. బస్ సర్వీస్ ఏదైతే ఫెసిలిటీ ఉంటుందో అన్ని సిటీస్ కవర్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఈ లొకేషన్స్ నుంచి రావాలనుకుంటే ఫస్ట్ యాజ్ యూజువల్ అందరు చేసేది నార్మల్ ప్రైవేట్ యాప్స్ ఓపెన్ చేసి ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ సర్వీసు ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం అనమాట. కానీ శీఘ్ర దర్శనం చేసుకోవాలనుకుంటే మన ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ ఏపీఎస్ఆర్టీసీ అప్లికేషన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఫ్యూచర్ డేట్, ఇప్పుడు ఫర్ సపోజ్ జూలై 11వ తారీఖు లేదా జూలై 20వ తారీఖు మీరు బస్ టికెట్ బుక్ చేశారనుకుందాం, బుక్ చేసుకునేటప్పుడే మీకైతే అక్కడ పాపప్ అవుతుంది అనమాట మీరు దీంతోపాటు 300 రూపీస్ శీఘ్ర దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా లేదా అని. సో ఓకే చేసామంటే నెక్స్ట్ మీరు బస్ టికెట్ బుక్ చేసుకున్న కింద వెంటనే దర్శన్ డేట్ నెక్స్ట్ ఫ్యూచర్ 4 డేస్ అయితే చూపిస్తుంది. ఫర్ సపోజ్ జూలై 20వ తారీఖు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే నెక్స్ట్ 4-5 డేస్ మీకు అవైలబుల్ ఉందా లేదా చూపిస్తుంది అనమాట. ఆ డేస్ మీరు క్లిక్ చేసి మీ స్లాట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ స్లాట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయనేది మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. కొన్ని వీకెండ్స్ టైంలో నెంబర్ ఆఫ్ స్లాట్స్ అస్సలు ఉండవు, కంప్లీట్గా బుక్ అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. సో అలా సెలెక్ట్ చేసుకొని తర్వాత సేమ్ మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మన డీటెయిల్స్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. గవర్నమెంట్ ఆధార్ ఇష్యూడ్, ఆధార్ ఆర్, ఓటర్ ఐడి ఆర్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదో ఒక నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఏజ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి బుక్ చేసుకున్నామంటే మనకు మన బస్ టికెట్తో పాటు శీఘ్ర దర్శన్ టికెట్ అయితే వస్తుంది. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ చెప్పిన మేజర్ లొకేషన్స్లో ఎవరెవరు అక్కడి నుంచి ఎవరెవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ వీడియో ఐ గెస్. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఆ వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ ఆ మొబైల్ అప్లికేషన్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎటువంటి శాంపుల్ బుకింగ్స్ చేయట్లేదు కానీ ఎలా యూజ్ చేయాలనేది మాత్రం మీకు 100% క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. సో స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, ఇక్కడ మనం కింద డైరెక్ట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆర్ మీరు బ్రౌజర్ ఏదైతే యూజ్ చేస్తారో అది ఓపెన్ చేసి apsrtconline.in అని సెర్చ్ చేశారంటే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అందులో మీరు ఫస్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. అండ్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టే లార్డ్ బాలాజీ దర్శన్ మేడ్ ఈజీ అని చెప్పి మీకు ఒక లేఅవుట్ అయితే ఓపెన్ అయ్యి మొత్తం మీకు చూపిస్తుంది. అక్కడున్న
మీరు ఏ లొకేషన్ నుంచి రావచ్చు అదంతా చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు తిరుపతి సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ డిపార్చర్ డేట్ వచ్చి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ మనం ఎప్పుడైతే రావాలనుకుంటున్నామో దానికి ఒక 2-3 డేస్ ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. సో డేట్ సెలెక్ట్ చేసుకుని చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసామంటే మనకు ఆ రోజుకి ఏ బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో కంప్లీట్ లిస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయాయి, ఒకే ఒక బస్సు ఉంది. అండ్ బోర్డింగ్ పాయింట్ వచ్చి ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత సీట్ లేఅవుట్ అండ్ నేను చెప్పినట్టే ఇందాక ఒక పాపప్ అయితే ఓపెన్ అయిందనమాట. 300 రూపీస్ ఈ దర్శన్ సీక్రెట్ దర్శన్ మీరు బుక్ చేసుకోవచ్చు ఈ బుకింగ్ ఫెసిలిటీ ద్వారానే అయితే ఉంది. దాని మీద ఓకే క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఖాళీ ఉన్న సీట్ని ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నార్మల్ బస్ బుకింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో అందరికీ ఐడియా ఉంటుంది. అండ్ మీకు కింద అడిషనల్గా ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, టీటీడీ దర్శన్ డీటెయిల్స్. మీరు కనుక దర్శన్ చేసుకోవాలనుకుంటే ఆ టికెట్ ద్వారా మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆ రోజు ఏ స్లాట్స్ ఉన్నాయి అని మాత్రమే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ ఉన్నాయా లేదా అని మీకు అయితే చూపిస్తుంది అనమాట. ప్రెజెంట్ నేను సెలెక్ట్ చేసుకున్న స్లాట్కి అవైలబుల్ అయితే ఉన్నాయి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తామో అదే విధంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట, టైప్ జనరల్ పబ్లిక్ రిటైర్డ్ పర్సన్. సో 2-3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత డైరెక్ట్ మనకి పేమెంట్ వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకు అక్కడ ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి మనకు ఏపీఎస్ఆర్టీసీకి ఈమెయిల్ ఐడి లింక్ ఉంటుందో దానికి మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఎలా బుక్ చేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తాను అనమాట. ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి మనం సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ అని అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో నాకు ఓపెన్ అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ మాత్రం చూపిస్తుంది. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదంటే గెస్ట్గా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ యువర్ టికెట్ యాస్ గెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు తిరుపతి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ డేట్ 20th జూలై సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 3 సీట్స్ అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది ఆ డేట్కి. దాని మీద క్లిక్ చేస్తున్నాను అండ్ బోర్డింగ్ పాయింట్ విద్యానగర్ పెడుతున్నాను, డ్రాపింగ్ పాయింట్ తిరుపతి. నెక్స్ట్ టికెట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ కింద మనకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా, ప్లీజ్ సెలెక్ట్ డేట్ ఆఫ్ దర్శన్. నేను 24th సెలెక్ట్ చేస్తున్నాను. సెర్చ్ ఇక్కడ 2 స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది మనకి. మార్నింగ్ 11 AM స్లాట్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సో టీటీడీ దర్శన్ అవైలబుల్ ఫర్ ద సెలెక్ట్ స్లాట్, అవైలబుల్ టికెట్స్ 121 టికెట్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్, ఇందాక చెప్పినట్టే మన మొబైల్ నెంబర్, మన నేమ్, మన ఏజ్, కన్సెషన్ టైప్ అండ్ మన ఐడి ప్రూఫ్, కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేసి కంటిన్యూ చేసి నెక్స్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అవ్వగానే మన మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ అయితే వస్తుంది. వాటిని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి హ్యాపీగా జర్నీతో పాటు దర్శనం కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఒకేసారిగా, సో ఇదన్నమాట బుకింగ్ ప్రొసీజర్, అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చింటే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ గైస్ ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.